చాలా దురదృష్టకరమైన రోజు ఈరోజు. గత కొన్ని రోజుల్లో అపోలో హాస్పిటల్లో చేరి కరోనా వైరస్ సోకిన దృష్ట్యా ట్రీట్మెంట్ కొరకు కొన్ని రోజులుగా ఉండి కరోనా వైరస్ నుండి బయటపడ్డప్పటికీ లంగ్స్లోకి సివియర్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల ఆయన ఐసీయూలో ఉండడం జరిగింది. నిన్నటి చాలా విషమమై రాత్రి 12:25 అనగా ఈరోజు ఉదయము 0:25 మనందరినీ వదిలిపెట్టి నాయిని నరసింహారెడ్డి గారు పరలోకాలకు వెళ్ళిపోయారు. నాయిని నరసింహారెడ్డి అంటే మా చిన్ననాటి నుండి చూస్తూ వచ్చాము. మేము విద్యార్థి నాయకుడిగా ఉన్న కాలం నుండి ఒక పురి మాదిరి ఉండేవాడు, బుల్లెట్ నరసింహారెడ్డి అందరు. బుల్లెట్ బండిపై బయలుదేరితే శబ్దమైతే మషూరాబాద్, హిమాయత్ నగర్, ఆబిట్స్, సుల్తాన్ బజార్ ఈ ప్రాంతాల్లో అంతా బుల్లెట్ నరసింహారెడ్డిగా ఆయన అందరు కూడా సుపరిచితుడు. మొట్టమొదటిసారి జనతా పార్టీ ఎమ్మెల్యేగా అయినప్పుడు తనదైన శైలిలో తెలంగాణ ప్రయోజనాల కొరకు చాలా బ్రహ్మాండంగా రిప్రజెంట్ చేయడం జరిగింది. కానీ ఏనాడైనా ఏ ఇష్యూ మీద కూడా కాంప్రమైజ్ కాకపోతుండే మొండి మనిషి, కానీ ప్రిన్సిపల్స్ ఉన్న మనిషి. తెలంగాణ ఉద్యమంలో ఒక ప్రధానమైన పాత్ర పోషించాడు. తెలంగాణను ప్రజల తెలంగాణ చేయాలన్న ఉద్యమకారుల్లో జయశంకర్ గారితో పాటు నరసింహారెడ్డి గారు కూడా ఒకరు. దురదృష్టవశత్తు నాకు చాలా సత్సంబంధాలు ఉండే, నేను చాలాసార్లు నేను కాంగ్రెస్ అధ్యక్షంగా ఉన్నప్పుడు కూడా కలిసేవాడు. నేను ఆయన ఇంటికి వెళ్ళి కూడా కలవడం జరిగింది. ఒక సన్నిహిత సంబంధం ఉన్నందువల్ల. కానీ చాలా దురదృష్టం ఏంటంటే తెలంగాణ కొరకు అంత త్యాగం చేసిన మనిషికి రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత వందలాది యువకులు వాళ్ళ ప్రాణాలు త్యాగాలు చేస్తే కనీసం చాలామంది ఇండ్లకు పోయి మాట్లాడించి వచ్చిన చాలా తక్కువ మంది వ్యక్తుల్లో ప్రథముడు నరసింహారెడ్డి గారు. కానీ తెలంగాణ ప్రభుత్వంలో మనం కోరుకున్న తెలంగాణగా డెవలప్ చేసుకోవడానికి ఆయనకి ఏమాత్రం కూడా అవకాశం దొరకలేదు. ఆయనకు ప్రాముఖ్యత కానీ ఇన్వాల్వ్మెంట్ కానీ ఎక్కడ కూడా కనబడలేదు. ఆయన కేవలం తన కంఠంతో నడిపించినాడు రాజకీయం, కానీ పవర్తో కాదు. పవర్ ఎప్పుడు మిస్యూజ్ చేయలేదు ఆయన. అటువంటి నరసింహారెడ్డి గారు ఈరోజు మనం వదిలిపోవడం చాలా దురదృష్టకరం. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చి వారి కుటుంబ సభ్యులందరికీ మనోధైర్యాన్ని ఇచ్చి ఈ యొక్క దురదృష్టమైన పరిస్థితి నుండి వాళ్ళను ధైర్యంగా బయటకు వచ్చేటట్టు ఆశీర్వదించాలని
నరసింహా రెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరుస్తూ ఆయనకి స్వర్గానికి పంపాలని నేను భగవంతుని ప్రార్థిస్తాను.